హలో వెల్కమ్ టు ఏకేస్ఐఎస్ ఎన్విరాన్మెంట్ పార్ట్ వచ్చేసి మనకి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో దాదాపుగా ఎనిమిది ప్రశ్నలు అడగడం జరిగింది సో ఈ ఎనిమిది ప్రశ్నలు కూడా చాలా డీటెయిల్డ్ అండ్ డెప్త్గా అడిగినటువంటి అంశం మనం చూద్దాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సెషన్లో ఎంటైర్ కీ అండ్ ఎక్స్ప్లనేషన్ బోత్ కూడా చూద్దాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక అంశం ఏంటంటే ఎన్విరాన్మెంట్ లాస్ట్ టైం కూడా ఎక్కువ వెయిటేజ్ రాలేదు కాకపోతే గత ప్రిలిమ్స్తో పోలిస్తే ఇప్పుడు గతంలో నాలుగైదు ప్రశ్నలు అడిగారు ఇప్పుడు ఎనిమిది ప్రశ్నలు అడగడం జరిగింది నా ట్వంటీ థర్డ్ క్వశ్చన్ మనకి వచ్చినటువంటి పేపర్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ సో త్రాగునీటికి సంబంధించి ఈ కెమికల్స్ యొక్క అప్ అంటే అప్ మార్క్ లేదంటే ఈ కెమికల్స్ ఎంత లిమిట్లో ఉండవచ్చు సో ఇక్కడ బిఏఎస్ మార్క్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది యాక్సెప్టబుల్ లిమిట్ అండ్ మెటల్ సో త్రాగునీరులో ఎఫ్ఈ అంటే ఐరన్ మెగ్నీషియం మ్యాంగనీస్ కాపర్ జింక్ ఈ వీటి యొక్క మ్యాక్సిమం లిమిట్ లేదా యాక్సెప్టబుల్ లిమిట్ ఎంత ఉండొచ్చు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ డ్రింకింగ్ వాటర్ అనేది తాగడానికి ఉపయోగపడదు సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మ్యాచ్ మనల్నే చేయమన్నారు ఇది చాలా డెప్త్ క్వశ్చన్ అండ్ చాలా డీటెయిల్గా అడిగినటువంటి ప్రశ్న సో మనకి ఇక్కడ నేను ఆల్రెడీ ఆన్సర్ అనేటువంటిది ఇచ్చాను ఫెర్రస్ వచ్చేసి అంటే ఐరన్ లిమిట్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ అంటే ఏకి టూ వస్తుంది అండ్ మెంగ్ మెగ్నీషియం మ్యాంగనీస్ అనేటువంటి సారీ మ్యాంగనీస్ అనేటువంటిది ఆప్షన్ త్రీ మెయిన్ ఆప్షన్ ఫోర్ వస్తుంది ఎందుకంటే జీరో పాయింట్ వన్ మిల్లీగ్రామ్స్ అనేటువంటిది తర్వాత కాపర్ వచ్చేసి మనకి జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇక్కడ త్రీ కరెక్ట్గానే ఇచ్చారు జింక్ వచ్చేసి వన్ ఫైవ్ పర్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ అనమాట సో ఏకి టూ ఎక్కడుందో చూద్దాం ఒకసారి ఏకి టూ రెండు చోట్ల ఉంది ఏ ఆప్షన్ వన్లో ఉంది టూలో ఉంది తర్వాత బీకి వచ్చేసి ఫోర్ ఎక్కడ ఉంది ఆప్షన్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ బీకి వచ్చేసి ఫోర్ ఏకి టూ బీకి ఫోర్ సికి త్రీ ఎందుకంటే సికి డైరెక్ట్గా ఇచ్చేసారు డికి వచ్చేసి వన్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి సార్ట్ ఆఫ్ ఫాలోయింగ్ స్టెప్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫోటో కెమికల్ స్మాక్ ప్రొడక్షన్ సో ఈ యొక్క కెమికల్ స్మాగ్ అనేటువంటిది ఎట్లా ప్రాసెస్ అవుతుంది ఎలా ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఎమిషన్ ఆఫ్ ఎన్ఓఎక్స్ అండ్ వివోసిస్ ఓజోన్ ప్రొడక్షన్ డ్యూ టు రియాక్షన్ బిట్వీన్ ఎన్ఓఎక్స్ అంటే ఎన్ఓ ఎన్ఓ టూ కావచ్చు ఇట్లా ఎన్ఓ త్రీ కావచ్చు సో వివోసిస్ అండ్ ఓజోన్ రియాక్ట్స్ విత్ అదర్ పొల్యూటెన్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ఎన్ఓ టూ అండ్ ఓ టూ అండ్ పెరాక్సీ ఎసిల్ నైట్రేట్ పిఏఎన్ అంటాం మీన్స్ ప్రొడ్యూస్డ్ బై ద రియాక్షన్ బిట్వీన్ ఎన్ఓ టూ అండ్ హైడ్రోకార్బన్స్ ఇది చాలా డెప్త్ క్వశ్చన్ అని చెప్పవచ్చు కెమికల్ స్మాగ్ అనేటువంటిది ఈ నాలుగు ప్రాసెస్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఫాలో అవుతారు చూసా కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ వన్ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ పిక్చర్ అనేటువంటిది ఇచ్చాను సో ఎన్వో ఎన్ఓ టూ ప్లస్ సన్లైట్ ఎన్ఓ ప్లస్ ఓ టూ సో ఓ టూ నుంచి ఓజోన్ ఓ టూ ప్లస్ ఓ వచ్చేసి మనకు ఓజోను సో ఇట్లా తయారవ్వడం జరుగుతుంది ఆప్షన్ వచ్చేసి ఏ ఇస్ ద ఐ మీన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ బీసీడీ ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇచ్చినటువంటిది కరెక్టే కొలాప్సింగ్ ఆఫ్ పోలార్ వర్టెక్స్ కంట్రి కాంట్రిబ్యూట్స్ టు స్టెబిలైజేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ బికాస్ మనకి పోలార్ వర్టెక్స్ అనేటువంటిది వింటర్ సీజన్లో స్ట్రాంగ్గా ఉంటుంది పోలార్ వర్టెక్స్ అనేటువంటిది వింటర్ సీజన్లో స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ అనేటువంటి పోలార్ వర్టెక్స్ అండ్ డ్యూరింగ్ వింటర్ సీజన్ అండ్ వీకెండ్ డ్యూరింగ్ సమ్మర్ పోలార్ వర్టెక్స్ అనేటువంటిది సమ్మర్లో వీక్గా ఉంటుంది వింటర్లో స్ట్రాంగ్గా ఉంటుంది ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి స్ట్రాంగ్ పోలార్ వర్టెక్స్ ట్రిగ్గర్స్ రిలీజ్ ఆఫ్ అడిషనల్ క్లోరిన్ వింటర్ సీజన్లో స్ట్రాంగ్గా పోలార్ వర్టెక్స్ ఉంటుంది కాబట్టి అడిషనల్ క్లోరిన్ అనేటువంటిది లేదా అడిషనల్ స్టాటోస్పిరిక్ క్లోరిన్ అనేటువంటిది రిలీజ్ చేస్తుంది అండ్ ఓజోన్ డిప్లీటింగ్ కెమికల్స్ అంటే ఓజోన్ ని డిప్లీట్ చేసేటువంటి కెమికల్స్ అనేటువంటి అక్యూమిలేట్ అవ్వడం జరుగుతుంది యాక్సలరేట్ ఓజోన్ డిప్లీషన్ రియాక్షన్స్ అంటే ఈ క్లోరిన్ రిలీజ్ చేయడం వల్ల ఓజోన్ అనేటువంటిది త్వరగా డిప్లీట్ అవుతుంది ఎందుకు స్ట్రాంగ్ పోలార్ యాంటీబయాటిక్స్ అనేటువంటిది వింటర్ సీజన్లో ఉండడం వల్ల ఎక్సెస్ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది ఆ కెమికల్స్ ఏం చేస్తున్నాయి ఓజోన్ని డిప్లీట్ చేస్తున్నాయి సో స్టేట్మెంట్ వన్ టూ ఐ మీన్ ఇక్కడ ఆన్సర్ చూడండి తర్వాత కొలాప్సింగ్ ఆర్ వీక్నింగ్ ఆఫ్ పోలార్ వర్టెక్స్ డిసప్పియర్స్ ఆర్ డిస్పర్సెస్ డిస్పర్సెస్ ఓజోన్ డెస్ట్రాయింగ్ ఫార్మ్స్ ఆఫ్ క్లోరిన్ అంటే స్ట్రాంగ్ పోలార్ వర్టెక్స్ ఉన్నప్పుడు ఓజోన్ ని డిప్లీట్ చేసేటువంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి వీక్ పోలార్ వర్టెక్స్ ఉన్నప్పుడు మనకి ఓజోన్ని డిప్లీ డిప్లీట్ చేసేటువంటి కెమికల్స్ రిలీజ్ అవ్వవు కాబట్టి సో ఈ యొక్క ఓజోన్ డెస్ట్రాయింగ్ ఫామ్ ఆఫ్ క్లోరిన్ అనేటువంటిది డిజపీయర్ అవుతుంది సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది డిజపియర్స్ ఓజోన్ డెస్ట్రాయింగ్ ఫార్మ్స్ ఆఫ్ క్లోరిన్ అంటే వీక్గా పోలార్ వర్టెక్స్ ఉన్నప్పుడు క్లోరిన్ని డిజపీయర్ చేస్తుంది ఆప్షన్ వన్ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద కరెక్ట్ సెంటెన్స్ ఆర్ కరెక్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఈ యొక్క శీతోష్ణ స్థితి అంటే వాతావరణ మార్పులు రావడం వల్ల ఎలాంటి చేంజెస్ వస్తాయి అంటున్నారు సాధారణంగా డిక్రీజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్స్ గ్లోబల్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతాయి డిక్రీజ్ అవ్వు ఇంక్రీజ్ ఆఫ్ సిఐ సిఐస్ సీఐస్ అంటే ఈ గ్లేషియర్స్ డిక్రీజ్ అవుతాయి మెల్ట్ అవుతాయి అన్నమాట స్టేట్మెంట్ వన్ రాంగ్ రిడ్యూస్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ డిక్రీజ్ ఇన్ రెన్యూబల్ ఎనర్జీ సోర్సెస్ ఇంక్రీజ్ ఆఫ్ పోలార్ బేర్స్ సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాదు ఇంక్రీజ్ ఆఫ్ సీ లెవెల్ మోర్ ఇంటెన్స్ హరీకెన్స్ స్పైసెస్ స్పీసెస్ మైగ్రేషన్ ఇది కరెక్ట్ అయిన ఎందుకంటే సీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యొక్క క్లైమేట్ చేంజ్లో భాగంగా టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు గ్లేషియర్స్ మెల్ట్ అవుతాయి గ్లేషియర్స్ మెల్ట్ అయిన తర్వాత వాటర్ అంతా కూడా సీలో పడుతుంది కాబట్టి సీ లెవెల్ రైజ్ అవుతుంది అండ్ ఇంటెన్స్ హరికేన్స్ రావడం ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ అంటే ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నారు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వ్ లాంగ్ వేవ్ రేడియేషన్ ఫ్రమ్ ద ఎర్త్ అబ్జర్వ్ చేయవు కదా అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హీటింగ్ ఆఫ్ హెడ్ సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్ చూద్దాం ఎంతవరకు కరెక్ట్ తర్వాత ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ యూస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కాజెస్ ఎల్లినో ఎఫెక్ట్ కరెక్టే ఫ్యూ ఆఫ్ ద డైరెక్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండర్ కియోటో ప్రోటోకాల్ ఆర్ సిహెచ్ ఫోర్ ఎస్ఎఫ్ సిక్స్ అండ్ ఫోర్ టూ సో ఇక్కడ ఒక విషయం గమనించాలి మనకి ఈ ఎస్ఎఫ్ సిక్స్ అనేటువంటిది కియోటో ప్రోటోకాల్లో మెన్షన్ చేయలేదు అండ్ ఎస్ఓ టూ సో స్టేట్మెంట్ డి అనేది రాంగ్ ఎందుకంటే కియోటో ప్రోటోకాల్లో ఎస్ఎఫ్ సిక్స్ గురించి మనకి లేదు అండ్ ఎస్ఓ టూ గురించి లేదు సో ఆప్షన్ వన్ టూ త్రీ కరెక్ట్ అవుతున్నాయి అంటే ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లాంగ్ వేవ్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటాయా ఎస్ ట్రూ తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఈ యొక్క హీటింగ్ అనేది అవుతుందా అది కూడా కరెక్టే అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటువంటిది ఎలినో ఎఫెక్ట్కి దారి తీస్తుంది ఇది కూడా కరెక్టే ఏబిసి కరెక్టు ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ద కామన్లీ యూజ్డ్ మోడ్రన్ డ్రగ్ విత్ దేర్ ప్లాంట్ సోర్సెస్ మెడిసిన్ ఇచ్చాడు దాని యొక్క ప్లాంట్ సోర్సెస్ అడుగుతున్నాడు మెడిసిన్ ఇచ్చాడు దాని యొక్క ప్లాంట్ సోర్స్ అనేటువంటిది అడుగుతున్నారు యూ కెన్ సీ హియర్ పెన్సిలిన్ అనేటువంటిది పెన్సిలియం ఫంగై సో పెన్సిలిన్ అనేటువంటి పెన్సిలియం ఫంగై త్రీ అవుతుంది ఏక్ త్రీ ఎక్కడ ఉంది టూలో త్రీలో ఉంది రిమైనింగ్ రెండు కూడా ఎలిమినేట్ చేసేద్దాం తర్వాత ఎల్ డోపా వచ్చేసి వెల్వెట్ బీన్ ఎల్ లోపా ఎల్ డోపా వచ్చేసి వెల్వెట్ బీన్ వన్ అవుతుంది అంటే బీక్ వన్ ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ అండ్ క్వినైన్ వచ్చేసి ఎల్లో చిన్నచొనా అండ్ తజోల్ వచ్చేసి పెసిఫిక్ యూ తజోల్ వచ్చేసి పెసిఫిక్ యూ ఇక్కడ కరెక్టే అండ్ ఈ రెండు కూడా మనకి కరెక్ట్గానే ప్రాపర్గా ఎల్లో వచ్చి ఇది కూడా కరెక్ట్గా ఇచ్చారు సో ఆప్షన్ టూ అనేది రైట్ అవుతుంది ఆప్షన్ టూ అనేది రైట్ అవుతుంది సో నెక్స్ట్ మనకి ఈ ఎయిట్ క్వశ్చన్స్ కూడా ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్లో చాలా డెప్త్గా అడిగారు ఈజీగా అయితే క్వశ్చన్ ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి సో ఐ హోప్ యూ ఆల్రెడీ ఇవన్నీ కూడా కరెక్ట్గా నేను పెట్టారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్